కారుణ్య వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులైన రైస్, కాటన్ బ్యాండేజ్, శానిటైజర్, ఫేస్ మాస్క్, పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్స్, చాక్లెట్స్, చీజ్ బాల్స్, శనగపప్పు, ఎర్రపప్పు, రైస్, ఫస్ట్ ఎయిడ్ మెటీరియల్తో పాటు ఇవన్నీ వస్తువులను లెప్రసీ ఎఫెక్టెడ్ పేషెంట్స్ పసుమాములలో, సంతోష్ నగర్లలో నివసిస్తున్న లెప్రసీ కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది. ప్లాస్టిక్ను బహిష్కరిస్తూ కారుణ్య వెల్ఫేర్ సొసైటీ క్లాత్ బాక్స్లో కొన్ని వస్తువులను పెట్టివ్వడం జరిగింది. ఇందుకుగాను లెప్రసీ పేషెంట్స్ అందరూ ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు. మనస్ఫూర్తిగా కారుణ్య వెల్ఫేర్ సొసైటీ సంస్థకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ అయిన డాక్టర్ వీణా సరస్వతి మరియు రాధా గారు అండ్ స్టూడియో 18 హెడ్ శంకానాథం నాగేశ్ శర్మ గారు మీడియా సహాయం అందించినందుకుగాను కారుణ్య వెల్ఫేర్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. సంతోష్ నగర్ కాలనీ మాది పశ్చిమాల గ్రామము. మేము కరుణ వచ్చేసరికి ఎక్కడ ఇళ్ళకి వచ్చినా నేను భిక్షం ఆడుకునేదాన్ని. ఇంతవరకు మాది 30 ఇండ్లు ఉంటాయి, 32 ఇండ్లు ఉంటాయి. మేము భిక్షం ఆడుకొని తినేటోళ్ళము. ఇక ఇప్పుడు ఏం పని లేదు. మేము బయట కరుణ వచ్చి ఎక్కడ కూడా ఇళ్ళకి వచ్చినాము. అమ్మగారు వీళ్ళు వచ్చిన వాళ్ళకి అందరికి చాలా వందనాలు. మాకు ఎర్రపప్పు, శనగపప్పు, పిల్లలకు బిస్కెట్లు, చాక్లెట్లు, మాకు బియ్యము, మళ్ళా మా కాళ్ళకు పుండ్లు వస్తాయి. మాకు మందులు కూడా మళ్ళీ చేతులు రుద్దుకొని అది అది ఏమంటారు మాకు అది కూడా ఇచ్చారు. పిల్లలకు చాలా వందనాలు. మేము ఆడేళ్ళం కూడా 30-40 మంది ఉంటాము. మాకు పాత చీరలు కానీ మాకు ఇంకేదన్నా సాయం కూడా ఈ మరీ 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 కోరుకుంటున్నాం అమ్మగారు. మేము కుంటలం ఉన్నాము. నేను చాలా బిచ్చం అడిగాడు దాన్ని ఉన్నారు బిచ్చం అడిగాడు దాన్ని 7 నెలల సంది ఎక్కడ వెళ్ళకు వచ్చినాం. మేము మీకు చాలా వందనాలు అమ్మా. మేము మాకు ఒకరు కేకు ఒకరు కొట్లాడతారు. కొట్లాట పక్కకు పెట్టి మా మీద దయదలిచి మీరు ఏది ఇచ్చినా మేము తీసుకునే సాయం మీరు వందనాలు చెప్తున్నాం. నా పేరు లయన్ డాక్టర్ వీణా సరస్వతి, కారుణ్య వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ అండ్ చైర్పర్సన్ ని. ఈరోజు ఇక్కడ మన కళానగర్ లోని సంతోష్ నగర్ పాసుమల్లాలలో ఉన్న లెప్రసీ కాలనీలో మేము రావడం జరిగింది. ఇక్కడ కరోనాకి చాలా ఇబ్బందులు పడుతూ వాళ్ళకి నిత్యావసర సరుకులు అలాగే పేషెంట్స్ కి బ్యాండేడ్ తదితర సహాయార్థము మాకు రిక్వెస్ట్ అందింది. కృష్ణ గారు అన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కృష్ణ గారు మాకు ఈ సహాయార్థము ఈ డిఫరెంట్ మాకు ఈ రిక్వెస్ట్ అందజేశారు. సో దానికి అనుగుణంగా లిస్ట్ అంతా కూడా ప్రిపేర్ చేసి మాకు సహకరించినందుకు కృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అట్లాగే ఇక్కడ కాలనీ వాసులు అందరు కూడా మాకు సహకరించడానికి నిత్యావసర సరుకులు మేము ఇక్కడ పిల్లలకి శానిటైజ్ చేస్తూ వాళ్ళకి మాస్క్ ప్లస్ అలాగే బిస్కెట్స్, చాక్లెట్స్, మళ్ళీ
స్నాక్స్ ఐటమ్స్ అన్ని కూడా పిల్లలకి సెపరేట్ గా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత పెద్దవాళ్ళందర్నీ కూడా లిస్ట్ ప్రకారం లైన్ లో నిలబెట్టి వాళ్ళకి ఫస్ట్ సానిటైజ్ చేసి తర్వాత మాస్క్ ధరింప చేసి వాళ్ళ లైన్ లో వస్తే వాళ్ళకి కాటన్ బ్యాండేజ్ కాటన్ ప్లస్ బ్యాండేజ్ కట్టే పట్టీలు అలాగే వాళ్ళకి సానిటైజర్ బాటిల్స్ కారుణ్య వెల్ఫేర్ సొసైటీ క్లాత్ బ్యాగ్స్ అండి అవి కూడా మీరు చూస్తున్నారు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు పట్టుకున్నారు కారుణ్య ఎన్విరాన్మెంట్ ని సహకరిస్తూ నో ప్లాస్టిక్ అని ఆగంతో కారుణ్య వెల్ఫేర్ బ్యాగ్స్ లోనే ఆ వస్తువులన్నీ కూడా పెట్టి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత వాళ్ళకి పప్పు ధాన్యాలు అండి కంది నిత్యావసర సరుకుల్లో బియ్యము పప్పు దినుసులు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ తీసుకొని తృప్తి చెందుతారని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను ఈ కార్యక్రమానికి నాకు సహకరించిన స్టూడియో 18 వాళ్ళకి నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే కారుణ్య సంస్థ ఎక్కడ సోషల్ సర్వీసెస్ నిర్వహించిన మేము మీ వెంటే ఉండి మీకు సహకరిస్తామని మాకు శంకర్నాథ్ అయినటువంటి నాగేష్ శర్మ గారు సహకరిస్తామని చెప్పి మాట ఇవ్వడం చాలా సంతోషకరం ఎందుకంటే ఆయన సహకరిస్తామనే కాకుండా ఈ ప్రత్యేకించి ఈ కార్యక్రమానికి రావడం కూడా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను శర్మ గారికి అట్లాగే ఈ కార్యక్రమంలో విచ్చేసి నాకు ప్రతి ఒక్కరు సహకరించిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లబ్ధిదారులు అందరూ కూడా తీసుకున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతారని వాళ్ళ మాటల్లో కూడా మనం ఇద్దరిని అడిగి తెలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ